హలో హాయ్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి వ్లాగ్స్. క్యారెట్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేయండి. ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. కిస్మిస్ జీడిపప్పులను వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత బాదం పప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో రవ్వను కూడా వేయించుకోవాలి. రవ్వను నేతిలో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని తురుమును కూడా వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. పచ్చి వాసన పోయిన తర్వాత క్యారెట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించాలి. క్యారెట్ ఉడికిన తర్వాత 2 బౌళ్ళ వాటర్ను వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉడికించాలి. Thank you.
ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. రవ కేసరి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక కప్ షుగర్ను వేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదంను వేసుకోవాలి. క్యారెట్ రవ్వ కేసరి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.